కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలో యోగి వేమన విగ్రహాన్ని తొలగించి ఆ స్థానంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని స్థాపించడం అనేది ఇంతకంటే మూర్ఖపు ఆలోచన ఇంకోటి ఉండదని మన వ్యాసం. యూనివర్సిటీ అంటే విద్యావేత్తలు ఉండే ప్రాంతంలో ఈ రకంగా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడానికి తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఇదే కాదు, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక అలవాటుగా మారిపోయింది. అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంటే ఆ పేరు ఎన్టీఆర్ గారి పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టాం. తర్వాత అంబేద్కర్ పేరు మీద విదేశీ విద్యా పథకం ఉంటే అంబేద్కర్ పేరును కూడా తొలగించి తన పేరు పెట్టుకున్న మూర్ఖుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అది జగన్మోహన్ రెడ్డి. సరైంది కాదు, మహనీయుల పేర్లను తొలగించి లేదా వారి విగ్రహాలు తొలగించి అక్కడ మీ విగ్రహాలు పెట్టుకున్నంత మాత్రం మీరు గొప్పవాళ్ళ కాలేరు కూడా. కాబట్టి కుసంస్కారాన్ని విడనాడాలి, ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఖండించాలి. ఒక సామాజిక విప్లవకారుడు, ప్రజా రచయిత, ప్రజాకవి అలాంటి యోగి వేమన అంటే ఒక రాయలసీమ ప్రాంతంలోనే కాదు తెలుగు వారందరూ కూడా ఆరాధించే కవి. అలాంటి వేమన గారి విగ్రహాన్ని తొలగించడాన్ని ఖండిస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఆయన విగ్రహాన్ని పునఃస్థాపితం చేయాలని కోరుతాం.